రెడ్డి టీవీ ప్రేక్షకులకు ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో శుభవందనములు మరి తెలియచేస్తున్నాను. మరొకసారి మీదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రిలార, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఇదిగోనైనా మరి సమలో మీ వాక్యం చెప్తుండగా మీ దాసుడైనటువంటి నన్ను మీ ఆత్మచేత నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ బోరగా వాడుకోండి. నేను అనేక మంది ప్రజలు నా తండ్రి మరి టీవీలో వాక్యం చూస్తున్నారు. వారందరితో కూడా మీరు మాట్లాడండి, ఓదార్చండి, ధైర్యపరచండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చిన అనుకుమహిని తెచ్చుకోండి. మీరు వారితో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నేనా ఈ కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని మీ దాసుడైనటువంటి నన్ను మీ ఆత్మచేత నింపి అభిషేకించి బలపరిచి మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుపెట్టుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయమును భద్రముగా కాపాడుకోమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఎందుకు ఈ హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొకప్పుడు మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారంగా ఉన్నాం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో రాయబడిన ప్రకారం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా పోచున్నారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి మనుషులు కూడా, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మానవ జాత అంతా కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, కాబట్టి ప్రతి ఒక్కరిలో జన్మ కర్మ పాపములు ఉన్నాయి. ఈ జన్మ కర్మ పాపమును బట్టి మనుషుడు చనిపోతే, మరణిస్తే నిత్యాగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాడు. అందుకే దేవాది దేవుడు, సృష్టికర్త అనేటువంటి దేవుడు కన్యామరియ గర్భంలో ఆయన జన్మించాడు. పాపం లేనివాడుగా పుట్టాడు, పాపం లేనివాడుగా పెరిగాడు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. ప్రిలారా, 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచిపెట్టాడు, మిగతా 12 గంపలు నిండా ఎత్తారు. ప్రిలారా, ఇలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి యేసు ప్రభు మనందరిని ప్రేమించి మన యొక్క ఆత్మలను రక్షించి పరలోకంలో మోక్షంలో పెట్టడం కోసమే యేసు ప్రభు ఆయన మన కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ప్రిలారా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును గనుక ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొచ్చున్నాం. కాబట్టి యేసు ప్రభు ఆయన ఒక నిలువు కొయ్య మీద, ఒక అడ్డ కొయ్య మీద యేసు ప్రభు ఆయన మధ్యాకాశంలో రేలాడాడు. చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, మొండ్ల కిరీటం ధరింప చేసుకున్నాడు, డొక్కలో బలిపడి పడిపించుకున్నాడు, పంచగాయాలు పొంది యేసుప్రభు సిలువలో ఆయన రక్తము గార్చి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆరోహణమై అందరికీ కనపడుతూ పరలోకానికి వెళ్ళాడు. ప్రిలారా, కాబట్టి నీవు చేయవలసిన పని ఏంటంటే, యెషయా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నువ్వు నా హృదయంలోనికి రా ప్రభా అని ఈ చిన్న ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. నువ్వు బాప్తిసం పొందుకొని సంఘములో చేర్చబడి మరి అపొస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయుటి యందు నీవు ఎడతాక ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు. ఆయన ఈ లోకంలో మనం మరణించిన తర్వాత మన యొక్క ఆత్మను దేవుని రాజ్యంలోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగంధకం చేత మండుగొండములో పడవేయబడినని ప్రకటన గ్రంథంలో రాయబడింది. పిల్లరా, కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి అనంటే యేసు ప్రభునంద విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మనం నడుచుకొని మరి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, మన హృదయాలను మనం భద్రంగా కాపాడుకున్నప్పుడు మనం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రియులారా, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క
వాక్యములో మనం గమనిస్తే సొలొమోను మహారాజు ఉన్నాడు. ఈ సొలొమోను మహారాజు చిన్నప్పుడే సొలొమోను మహారాజుని దేవుడు రాజుగా చేశాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి చిన్న వయసులోనే దేవుడు సొలొమోను రాజుగా చేసుకున్నాడు. అయితే ఈ చిన్న వయసులో ఉన్నటువంటి సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియులారా చూడండి, మొదటి రాజుల గ్రంథం 3:7 రాయబడిన మాట చదువుతాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించినావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని చెప్తున్నాడు. నేను బాలుడినయ్యా, ఈ కార్యములు జరిగించాలంటే, ఈ ప్రజలను నేను పరిపాలన చేయాలంటే నాకు బుద్ధి చాలదు అయ్యా, నాకు వివేకము గల హృదయమును దయచేయి. ఎంతమంది ప్రజలను పరిపాలించాలంటే నాకు వివేకము కలిగినటువంటి హృదయమును దయచేయని చెప్పి దేవుణ్ణి అడిగాడు సొలొమోను. అయితే దేవుడు మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. చూడండి 13 మొదటి రాజుల గ్రంథం 3:13 మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నిటినీ రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు సొలొమోను దేవుణ్ణి అడిగింది వివేకము కలిగినటువంటి హృదయం మాత్రమే అడిగాడు, ఐశ్వర్యాన్ని ఘనతను అయితే అడగలేదు. అయితే దేవుడేమంటున్నాడంటే, నీవు ఐశ్వర్యమును ఘనతను నీవు అడగలేదు, కానీ నీవు వివేకము కలిగినటువంటి హృదయమును అడిగావు. కాబట్టి ఆ వివేకము కలిగినటువంటి హృదయముతో పాటు నీకు ఐశ్వర్యమును ఘనతను కూడా నేను నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి ఒక్కడైన నుండడు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడైతే సొలొమోనుకు వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చాడు, ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, ఒక మంచి ధనవంతుడుగా, ఒక పేరుగాంచినటువంటి రాజుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే మరి దేవుని ఆశీర్వాదం పొందినటువంటి ఈ యొక్క సొలొమోను దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనక అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత కలిగినటువంటి వాడై దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మొదటి రాజుల గ్రంథం 11:2-3 నేను చదువుతాను. సొలొమోను పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను, 300 ఉపపత్నులను కలిగిండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుని తట్టుకి మళ్ళుకున్నటువంటి సొలొమోను హృదయాన్ని తమ భార్యలు ఏం చేశారంటే సొలొమోను హృదయాన్ని తిప్పివేశారు. దేవుని మీద మనసు లేకుండా సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పివేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే సొలొమోను యొక్క హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. అయితే సొలొమోను యొక్క హృదయాన్ని ఆయన భద్రంగా కాపాడుకోలేకపోయినారు. ప్రియులారా చూడండి, ఇదే మొదటి రాజుల గ్రంథం 11:6 ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. ఆయన హృదయము యథార్థంగా లేదు దేవుని ఎడల. ప్రియులారా, అయితే దేవుడు 2 ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇదే మొదటి రాజుల గ్రంథం 11:9 మనం గమనిస్తే 9 ఇశ్రాయేలీల దేవుడని యెహోవా అతనికి 2 ప్రత్యక్షమై, 2 ప్రత్యక్షమై ఉన్నాడు. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ సొలొమోను హెచ్చరించాడు. అయినా కూడా సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయేను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టలను ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను కనుక
ఈ రాజ్యముని కొండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. దేవుడు రెండుసార్లు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడినప్పుడు సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది ప్రియులారా. ఎందుకనంటే సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేదు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేదు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేదు. ఎంతసేపు భార్యల మాట విని భార్యలకు లోబడి దేవుని సహవాసాన్ని కోల్పోయినాడు, హృదయము కాపాడుకోలేకపోయినాడు. అందుకే అతను హృదయము యెహోవా యొద్ద నుండి తొలగిపోయాడు. అందుకే దేవుడు దర్శించి హెచ్చరించినా కూడా దేవునికి లోబడలేదు పిల్లలు. అందుకే అతను రాజ్యాన్ని తీసివేశాడు. ఇలాగా అనేక మంది జీవితాల్లో దేవుని యొద్ద నుండి తన హృదయం తొలగిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆదికాండము 6వ అధ్యాయములో 5వ వచనాన్ని నేను చదువుతాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. నరుల చెడుతనము భూమి మీద విస్తరించిపోయింది. వారి హృదయం యొక్క ఆలోచన తలంపులు కేవలం చెడ్డవైపోయినాయి. ప్రేమైన దేని బిళ్ళారు, దేవుని వాక్యం చెప్తా ఉంది. హృదయశుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూస్తారని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ప్రిల్లారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో ఈ మాట రాసింది, హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. కాబట్టి దేవుని చూడాలంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రేమైన దేని బిళ్ళారా, హృదయములో ఇంకా అనేకమైనటువంటి ఘోర దుష్ట లక్షణాలు ఉన్నాయి. మార్కు వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, మనుషుల హృదయంలో నుండి అనగా మనుషుల హృదయంలో నుండి జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావ, అవిమేకవచ్చున ఈ చెడ్డవన్నీ మనిషిని హృదయంలో నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన ఉత్తరం ఇచ్చాను. కాబట్టి హృదయాన్ని భద్రంగా చేసుకోవాలి. హృదయములో ఇలాంటి దుష్ట లక్షణాలు ఉన్నాయి ప్రియులారా, వాటన్నింటినీ దూరపరచుకొని యేసుప్రభు రక్తములో కడుక్కొని శుద్ధి చేసుకొని హృదయాన్ని భద్రంగా కాపాడుకొని దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియులారా సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. సరే అంటున్నాడు పౌలు హెబ్రీయులకు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనుడి. కాబట్టి సొలొమోను హృదయము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి దినాల్లో మనం గమనిస్తే అనేక మంది హృదయాలు దేవుని విడిచిపెట్టి మరి దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. ఈ హృదయము డబ్బు మీదకో, లేకపోతే పాపం మీదకో, లేకపోతే ఈ లోక సంప్రదాయాలు పద్ధతుల్లోకో, లేకపోతే మనుషుల పద్ధతుల్లోకో, మరి ఈ లోక సంబంధమైనటువంటి విధానంలో ఈ హృదయము వెళ్ళిపోయిందేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మనం గమనించినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి మోషే విడిపించిన తర్వాత పాలుతెనులు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకొని రమ్మని చెప్పిన తర్వాత వాళ్ళందరూ మరి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. మోషే వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు ప్రియులారా. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎర్ర సముద్రము వచ్చింది అడ్డుగా. ఇక ఈ ప్రజలు మోషే మీద తిరగబడ్డారు, అయ్యా ఐగుప్తు దేశంలోనే బాగునింది, ఏదో పాలుతెనలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళి రమ్మన్నాడు దేవుడు అని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని బాధలు పెడుతున్నారు. మీరు ఇక్కడ ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం, ఎటుపోయినా మేము చనిపోతాం, ఇటు ముందుకు పోతే సముద్రంలో పడి చచ్చిపోతాం, ఇటు వెనక చూస్తే శత్రులు మమ్మల్ని తరుముకొని చంపేస్తారు, ఎటు కానికుండా మమ్మల్ని చేసేవా అని చెప్పి మోషే మీద తిరగబడ్డారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసి, మోషే
నీ చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొచ్చి సముద్రం వైపు చూపించు, అది రెండు పాయలు అయిపోతుంది, మీరు ఆరిన్ని ఆళ్ళ అవతలకి నడిచి వెళ్తారని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, అదే రీతిగా ఆ మోషే కర్ర తీసుకొని ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయింది ప్రియులారా. అప్పుడు ఆ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆరిన నేలలో అవతలకి వెళ్ళారంటే ప్రియులారా, ఈ శత్రు సైన్యం ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో మధ్యదారిలోకి వచ్చేసేలోకి ఆ నీళ్ళన్నీ కూడా యథాప్రకారము సమానంగా అయిపోయి ప్రవహించి అందరూ అక్కడ సముద్రంలో పడి చచ్చిపోయినారు పిల్లారా. ఇన్ని అద్భుతాలు వాళ్ళు చూశారు. దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, మన్నాను కురిపించాడు, మాంసం కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడు, నీళ్లు కావాలంటే బండలో ఉండి నీళ్లు రప్పించాడు పిల్లారా. అయితే వారు దేవునికి లోపడకుండా ఇష్టానుసారంగా తిరగబడ్డారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానును పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆటుకు లేచిరి. ఈ అరణ్యములో ప్రిమిన దేని బిడ్డలారా, ఇస్రాయేల్ ప్రజలు దేవునికి లోబడకుండా వారు ఇష్టానుసారంగా జీవించారు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా జీవించలేదంట. వారు చెడ్డవాటిని ఆశించారు, పాపపు సంబంధమైనటువంటి వాటిని ఆశించారు, తాగుటకు తినుటకు ఆడుటకు లేచారంట పిల్లారా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం గమనిస్తే 8వ వచనములు మొదటి కొరింది 10వ అధ్యాయం 8వ వచనములు, మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఒక్క దిన మంది 23,000 మంది ఆ అరణ్యంలో కూలిపోయినారు పిల్లరా. ఎందుకంటే దేవునికి ఇష్టలుగా జీవించలేదు, వారి హృదయము దేవుని యొద్దనుండి తొలగిపోయింది, పాపం వైపునకు వెళ్ళిపోయింది ప్రియులారా. వ్యభిచార కారణాలు, వ్యభిచార పనులు, తినడం త్రాగడం ఆడటం డ్యాన్సులు వేయడం ఇలాగా వాళ్ళు జీవించారు. అందుకే 23,000 మంది కూలిపోయినారు పిల్లరా. అందుకే ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే 9వ వచనములో, మనము ప్రభును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి, మీరు సణుగుకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ప్రేమని దేని బిడ్డ, నీవు దేవుని మీద సణుక్కుంటున్నావేమో, నీవు దేవుని మీద గొనుక్కుంటున్నావేమో, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు ఏం మేలు చేశాడని చెప్పి అనుకుంటున్నావేమో. ప్రేమని దేని బిడ్డారా, దేవుడు నీకు మేలు చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది పిల్లారా, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతున్నవని మనం ఎరుగుదామని రాయబడింది పిల్లారా. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అనేక మేలులు అద్భుతాలు ఆయన చేస్తాడు. ప్రేమని దేవుని బిడ్డారా, ఆయన మన కొరకు తన ప్రాణాన్నే దారిపోసాడు సిలువలో. మనకింకెందుకు ఆయన సహాయం చేయడు? నీకు ఏం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది ప్రేమని దేవుని బిడ్డారా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 23,000 మంది అరణ్యంలో కూలిపోయినారు, దేవునికి ఇష్టలుగా జీవించలేదంట వాళ్ళు. ప్రేమని దేవుని బిడ్డారా, వాక్యం చూస్తున్న నువ్వు దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలుగా బతుకుతున్నావా? దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావా? దేవుని ఆజ్ఞలను పాటించి అనుసరించి నడుస్తున్నావా? నీవు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నావా? నీ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నావా? నీవు దేవుని వైపు చూస్తున్నావా? నీవు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల నువ్వు పైనున్న వాటి మీద మనసు పెట్టుకొనడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా, కాబట్టి పైనున్న వాటి మీదనే మనం మనసు పెట్టుకోవాలి ప్రియులారా. ఇక్కడ మనం గమనిస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం,
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ఈ మాటలు ఎందుకు రాసి పెట్టాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంటే, మళ్ళంటోళ్ళకి బుద్ధి కలగాలని, బుద్ధి రావాలని వ్రాయించి పెట్టాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ మనం చూస్తే 12వ వచనములో, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయను. ప్రేమైన దేవుని, వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయినారంట ప్రియులారు. అందుకే అరణ్యములో రాలిపోయినారు. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొను అని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారు. మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 12వ వచనం కొన్ని మాటలు నేను చదివి మీకు వినిపిస్తాను ప్రియులారా. సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందరిని ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. దేవుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం ఎప్పుడొస్తుంది అనంటే, దేవునితో సహవాసం లేనప్పుడు, దేవుని బిడలతో సహవాసం లేనప్పుడు, సంఘముతో సహవాసం లేనప్పుడు, వాక్యంతో సహవాసం లేనప్పుడు. నువ్వు వాక్యం చదవకుండా వాక్యం పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే, నీ ప్రార్థనలో ప్రార్థనా జీవితంలో కొదువైపోతే, నువ్వు ప్రార్థన చేయకుండా మానుకుంటే, దేవుని సంఘానికి వెళ్ళడం సహవాసానికి వెళ్ళడం నువ్వు మానుకుంటే, నీలో ఖచ్చితంగా దుష్ట హృదయం ఉన్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరిచేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికి వెళుతున్నావా క్రమంగా? నువ్వు మందిర సహవాసం కలిగి ఉన్నావా? సంఘ ప్రార్థన ఉందా? వాక్య ధ్యానం ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? పరిశీలన చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లైతే హెబ్రీ 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసినాయి. నేడు మీరైన శబ్దమును విని నీడలో కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకున్నాడని ఆయన చెప్పిన కనుక, పాపమూలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టినట్లే క్రీస్తులో పాలువారమై ఉందము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లను కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతిన వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళక ఉండడానికి గల కారణం ఏంటంటే, వారిలో అవిశ్వాసం చోటు చేసుకుంది. వాళ్ళ హృదయము పక్కకు తొలగిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీలో విశ్వాసం ఉందో లేదో, నీ విశ్వాసం కలిగి జీవిస్తున్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఎక్కడైనా అవిశ్వాసం నీలో చోటు చేసుకొని ఉన్నదేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకోమని దేవుడు మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా విశ్వాసం ఎంత ఉందో, నేను విశ్వాసంలో సాగుతున్నానా, లేకపోతే ఎక్కడైనా నాలో అవిశ్వాసం చోటు చేసుకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో అవిశ్వాసం చోటు చేసుకుంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. లోకసువార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు మీతో చెప్తున్నాను. ఆయనను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు భూమి మీదకి మధ్యాకాశంలోనికి ఆయన వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిలో విశ్వాసము కనబడదు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకే పౌలు చెప్తున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని అని ఆయన చెప్తూ వస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ తిమోతి 4వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుదాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది.
ఆ దినమంది నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ప్రేమని దేని పిల్లరా, పౌలు చెప్తున్నాడు నేను విశ్వాసాన్ని కాపాడుకుంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటేనని ఆయన చెప్తున్నాడు. ప్రేమని దేని పిల్లరా, అందుకే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు మరి తిమోతిలకు రాసిన 2:22 చదువుతాను. నీవు యవనేచ్చుడు పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడమని రాయబడింది పిల్లారా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం భద్రం చేసుకోవాలి, విశ్వాసం అధిక విశ్వాసంలోనికి మనం ముందుకు వెళ్ళాలి ప్రేమని దేని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎవరైతే విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉంటారో వారు గొప్ప కార్యాలు చూస్తారు పిల్లారా. కనాను స్త్రీ వచ్చింది యేసుప్రభు దగ్గరికి, వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నా కుమార్తె దయ్యం బట్టి పీడించబడుతుందయ్యా, ఆ బిడ్డను బాగు చేయయా అని అంటే శిష్యులు ఆమెను తరిమేస్తూ ఉన్నారు. పొమ్మా 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 ఏం పని లేదమ్మా నీకు, వెంట వస్తా ఉన్నావు, ఎందు ఒకటేమని అరుస్తూ ఉన్నావు, పొమ్మా అని చెప్పేసి ఆమెని పంపించేస్తూ ఉన్నారు ప్రియులారా. యేసుప్రభు వారిని కూడా అడిగింది ఆమె, ప్రభా నా బిడ్డ దయ్యం బట్టి పీడించబడతా ఉంది అయ్యా బాగు చేయ్యా అనంటే యేసుప్రభుకు మాట అన్నాడు, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అన్నది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు తినే రొట్టె ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు ఏరుకొని తింటాయి కదా ప్రభువా, అలాంటి దాన్ని అనుకోయా నేను అన్నది. అప్పుడు యేసుప్రభు ఆమెను చూచి ఆమెతో ఒక మాట అంటున్నాడు పిల్లలు చూడండి, మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగా కాని ఆమెతో చెప్పిన ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. కాబట్టి ప్రియులారా, విశ్వాసం, ఆమె విశ్వాసము ఆమె యొక్క కుమార్తెను బాగు చేసింది, ఆమె కుమార్తెను దేవుడు బాగు చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూస్తున్నాం. ప్రేమని దేవుని దేవుని యొక్క వాక్యంలో రాబడి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని రాయబడింది ప్రియులారా. యాకోబు రాసిన పత్రికలో మనం గమనిస్తాం. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు హెచ్చరింపజేస్తుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయడం కోసమే యేసుప్రభు లోకానికి వచ్చాడు మా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయము ఏ విషయములైనా పక్కకు వెళ్ళిపోయిందేమో, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ హృదయములో నుండి జీవజల దారులు బయలువెళ్ళును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకొని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాడు. అసలు కార్యములు 12:5 వారు ఆసక్తితో ప్రార్థన చేశారంట ప్రియులారా. నీలో ఆసక్తి ఉందా? ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి నీలో ఉందా? అలాగైతే నీ గొప్ప కార్యాలు దేవుడు నీ కుటుంబంలో ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యానికి నీరుగట్టి పలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి స్వామి. ఈ టీవీ ఛానల్ ద్వారా అనేక మంది వాక్యం వింటున్నారు, చూస్తున్నారు, వారితో మీరు మాట్లాడండి, వారి అవసరతల అకృతులు మీరు తీర్చండి, వారి సమస్యలు ఏమిటో వారికి సహాయం దాయించండి, ఆర్థికంగా వారికి సహాయం దాయించండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ముట్టండి, దయ్యాల చేత పీడించబడుతున్న వారికి యేసునామలు విడుదల దాయించండి, అప్పుల్లో చిక్కుకొని మరి కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి యేసునామలు వారికి అప్పులను విడుదల దయచేసి నాకు మహిమ తెచ్చుకోండి. ప్రభువా ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారందరూ కూడా రక్షించబడి మిమ్మల్ని మహింపరచడం కృపదాయచ్చు. ఈ వాక్యం చెప్పడానికి స్పాన్సర్ చేసిన నీ బిడ్డలు నాలం సుబ్బరాయుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో. ఇదిగో తండ్రి ఈ టెడ్డి టీవీ ఛానల్లో మరి నడిపిస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ నాన్నకు మహిమ తెచ్చుకో. వారి ప్రతి అవసరాలు మీరు తీర్చని, మీ సేవలో మీ పరిచర్లో బలపరిచి వాడుకోండి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మీ వాక్యానికి లోబడి మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో. ఈ టీవీ ద్వారా చూస్తున్న వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ నాన్నకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. మా కొరకు, మా పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయాలని మేము కోరుతూ ఉంటున్నాం.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అనున్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.